గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం వట్టిచేరుకూరు మండలం కొన్నెపాడు గ్రామంలో మాన్సాంటో బీజీ2 విత్తనాల కారణంగా నష్టపోయిన పత్తి పంట పొలాలను సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మనుసూరు రమేష్ బాబు తదితరులు పరిశీలించారు. పత్తి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. రెండు రకం పత్తి విత్తనాలు వేసిన రైతులందరూ కూడా దారుణాతి దారుణంగా నష్టపోయారు. చేను చూస్తే 6 అడుగులు పైన పత్తి పంట పెరిగింది. రోడ్డు మీద పోతూ కారులో నుండి చూస్తే ఎకరానికి 20 క్వింటాల్లో 25 క్వింటాల్లో దిగుబడి వచ్చేలాగా ఉంది. ఏ కాయ కొరికి చూసినా చేలో ఉన్న ఏ పత్తి కాయ పగలగొట్టి చూసినా అందులో పురుగు కొట్టినటువంటి కాయలే. లేత కాయ లేదు, ముదురు కాయ లేదు. 3 గర్భాలు ఎందుకు పనికి రాకుండా పోయి ఒక గర్భంలో పత్తి ఉన్నా ఆ పత్తి కూడా పాడైపోయి గుడ్డు పత్తిగా మారిపోయి అది తీయటానికి కూడా పనికి రాకుండా పత్తి తీత ఖర్చులు కూడా రాని పరిస్థితుల్లో రైతులు అశాంతము దిగాలు పడిపోయి ఉన్నారు. వ్యవసాయ శాఖ ఎక్కడ నిద్రపోతుందో తెలియదు. రెవెన్యూ అధికారులు ఎందుకు పట్టించుకోవటం లేదో తెలియదు. నిన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కమిషనరేట్ లో మాట్లాడుతూ రైతులందరికీ న్యాయం చేస్తామన్నారు. విత్తన కంపెనీల మీద చర్యలు తీసుకుంటామన్నారు. మోన్సాంటో లాంటి ఒక అంతర్జాతీయ విత్తన దిగ్గజం బీటీ విత్తనాల పేరుతోటి బోల్గార్ట్ రకం గోధుమ రంగు పురుగు నివారణకు ఉపయోగపడే టెక్నాలజీని అభివృద్ధి చేశామని బిలియన్ల కొద్ది డాలర్లు సంపాదించిన కంపెనీ గత 2-3 సంవత్సరాల కారణంగా BT1 ఫెయిల్ అయిందని 6 ఏళ్లుగా చెబుతుంటే BT2 డెవలప్ చేశామన్నారు. BT2 పేరుతోటి రైతుల అశాంతం మునిగిపోయారు. ఇవాళ వట్టిచెరుకూరు మండలం కొన్నిపాడు గ్రామంలో రైతులు గొర్రెలు మేపడానికి తలకాయలు ఎరగొట్టి ఇరగదీసి గొర్రెలు మేపుకోవడానికి ఈ మొక్కిచ్చారు. అవతలు చూస్తే నేనే ఆశ్చర్యపోయాను. బ్రహ్మాండంగా పైరు కనపడుతుంది. లోపల ఏ చెట్టు కాయ కొరికినా అది పగల కొడితే పుచ్చు పురుగు గర్భాలు చెడిపోయి ఎందుకు పనికిరాని పరిస్థితుల్లో ఒక్కొక్క ఎకరం 20,000 పెట్టి కౌలు తీసుకున్న శ్రీనివాసరావు, ఇంటి పేరండి బిక్కి శ్రీనివాసరావు, 11 ఎకరాలు కౌలు తీసుకున్నాయి. 20,000 చొప్పున పెడితే మరో 30-35,000 ఎకరానికి 50-60,000 రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో ఉందన్న విషయం తెలుసుకుని ఈ పంట పొలాలు చూస్తానికి వస్తే ఇంత దారుణముంది. యుద్ధ ప్రాతిపదికన జిల్లా కలెక్టర్ కోన శశిధర్ గారు, రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యక్షంగా ఈ ఊరు వచ్చి ఈ పొలాలు చూడాలి. వ్యవసాయ శాఖ మంత్రి కూడా ఎక్కడున్నా కొన్నపాడు గ్రామానికి వచ్చి ఈ కాయ, ఈ పైరు, ఈ పత్తి, ఈ తీరు, ఈ రైతుల దౌర్భాగ్యమైనటువంటి ఈ పరిస్థితులను చూసి తక్షణమే మోన్సాంటో మీద కేసు బుక్ చేసి ఎకరానికి పూర్తి నష్టపరిహారం కంపెనీ నుండి ఇప్పించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ అలాగే రైతు నాయకులుగా మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం.